ప్రతి కుటుంబంలోని కష్టాలు విన్నానని నేను ఉన్నానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎత్తిపోతల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఎన్నికల వేళ చంద్రబాబు మోసపూరిత మాటలను నమ్మవద్దన్నారు. చంద్రబాబు మూటల మూటల డబ్బులు పంపుతారని, ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దని, అక్క చెల్లెళ్లకు చెప్పండని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పిల్లలను బడికి పంపిస్తే చాలు, ఏడాదికి 15,000 ఇస్తానని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ప్రతి డ్వాక్రా మహిళకు ఉన్న రుణాలను 4 దఫాల్లో పూర్తిగా మాఫీ చేస్తానని తెలిపారు. చింతలపూడి అభ్యర్థిగా ఎలిజాను, ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కోటగిరి శ్రీధర్ను గెలిపించమని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎక్కడ చూసినా కూడా కుటుంబం కనిపిస్తుంది, ఎక్కడ చూసినా కూడా కుతంత్రాన్ని కనిపిస్తుంది. పేదవాడికి, రైతన్నకు, అక్క చెల్లెమ్మలకు, నిరుద్యోగ యువతికి, చదువుకుంటున్న పిల్లలకు, చివరికి అవ్వ తాతలకు కూడా ఎవరైనా మోసం చేయగలిగిన వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉండారు అని అంటే అది ఈ 5 సంవత్సరాల మోసం పరిపాలనలో చూస్తాం. మోసాన్ని మీరే చూస్తూ ఉన్నారు, కుట్రను మీరే చూస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న డ్రామాలను కూడా మీరే చూస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని పరిపాలన చేయమని చెప్పి 5 సంవత్సరాలు గడువిస్తారు ఓటేసి ఎప్పుడు ప్రజలు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు. ఆ 60 నెలల్లో 57 నెలలు చంద్రబాబు నాయుడు గారు మన కడుపు మార్చి చివరి 3 నెలలు వచ్చేసరికి మాత్రం మీకు బిర్యానీ పెడతాను అని చెప్పి మనందరికీ సినిమా చూపిస్తా ఉన్నారు. అనేక అప్పులు పోయినట్టు ఎల్లో మీడియాతో యుద్ధం చేస్తా ఉన్నారు. ఇవాళ జరుగుతూ ఉన్నది ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతూ ఉన్నది అన్నది మర్చిపోవద్దని కోరుతా ఉన్నా. ఎన్నిక రోజు వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి కుట్రంలో భాగంగా ఎన్నిక రోజు వచ్చేసరికి చాలా పెద్ద కుట్ర చేయబోతా ఉన్నాం. ఎన్నిక రోజు వచ్చేసరికి మీ ప్రతి గ్రామానికి ఆయన మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు.